ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నేతగా ఆయన తనదైన శైలిలో రాజకీయాలు సాగిస్తున్న అధికార పక్షము వదిలిపెట్టడం లేదు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్న ఆయన సోదరి కూడా ప్రతిపక్ష నేతపైనే అవాకులు చవాకులు పేరుతున్నారు. దీని వెనుక చాలా రాజకీయ మతలబులు, చాలా రాజకీయ కారణాలు అనేకం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన రాజకీయ అస్తిత్వం కోసం ఆమె నేరుగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేదన్న విషయం దాదాపుగా రూఢైపోయిన తర్వాత ఏ విధంగానైనా చట్టసభలో ప్రవేశించాలన్న ఆశయంతో లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ప్రయత్నిస్తున్నారు. ఆమె లక్ష్యం ఒకటే, రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళాలి. ఇందుకోసం దోవలు వెతుక్కోవాలి. కాంగ్రెస్కు అవకాశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో రూలింగ్లోకి వచ్చినా వేరే రాష్ట్రాల నుంచి ఏమని ప్రతినిధిగా పంపించే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైనా రాజ్యసభలో 1-2 సీట్లు కనుక ఖాళీ అయితే ఆ ఖాళీలను పూరించుకునే నేపథ్యంలో తెలుగుదేశం నుంచి రాజ్యసభ సీటు ఇవ్వమని అడగటానికి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే లక్ష్యం ఒకటే, ఏ విధంగానైనా చట్టసభలో ప్రవేశించాలి, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సో ఇందుకోసం వేరే పార్టీలో ఉంటూ కూడా, బద్ధ శత్రుత్వం ఉన్నటువంటి పార్టీలో ఉంటూ కూడా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో, రాష్ట్ర శాఖ అధ్యక్ష స్థానంలో ఉంటూ కూడా తెలుగుదేశం మౌత్ పీస్గా, తెలుగుదేశం గొంతుకగా ఆమె మారిపోయారన్న విమర్శలు సర్వత్ర వినపడుతున్నాయి. 1-2 ఏదో ఒకరిద్దరు కాదు, అన్ని వర్గాలు ఇదే మాట చెప్తున్నాయి. రాజకీయాలు చేయండి, రాజకీయంగా ఎదుర్కోండి, కానీ స్వయాన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యంగ్యం, వ్యాఖ్యానం, విమర్శలు, సూటిపోటి మాటలు అవసరమా? ఇవన్నీ మీదైన శైలిలో మీరు రాజకీయాలు చేయొచ్చు, మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు, ఆయన అసెంబ్లీకి రావటం లేదు, మొహం చాటేస్తున్నారు అక్కడ ప్రజలు. నిజానికి రాహుల్ గాంధీ ఎంతకాలం పార్లమెంట్కి వెళ్లకుండా ఉన్నాడు? ఆయన ఏదో పాదయాత్ర చేశాడు, అప్పుడు వెళ్ళలేదు. అంతకుముందు ఏదో పార్లమెంట్లో జరిగిన గొడవ వల్ల వెళ్ళలేదు. పార్లమెంటుకు ముఖం చాటేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, నెలల తరబడి వెళ్ళలేదు. మరి మీరు రాహుల్ గాంధీని కూడా తిట్టాల్సింది కదా. అసలు మీకు ఒక రాజకీయ ఎజెండా, ఒక సైద్ధాంతిక బలం పునాది ఉందా? లేదు. కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టి ఇప్పుడు అదే పార్టీలో చేరి అధ్యక్షురాలి, రాష్ట్ర శాఖని చేపట్టి ప్రధానమైనటువంటి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి నిర్చుకున్నారు. దీనికి తెర వెనక నేపథ్యం కనపడుతూనే ఉంది. ఇటీవల మీరు జగన్మోహన్ రెడ్డిపై పెంచిన విమర్శల దాడి లేదా మాటల తూటాలు ఇవన్నీ కూడా మీ పదవికి మోసం రాబోతున్నదని తెలిసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనపడుతోంది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత కనపరచట్లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆయనకు అనుకూలంగానే ఉన్నారు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి శత్రువుగా తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ భావిస్తాయి.
తెలుగుదేశం బీజేపీలు ప్రధానమైనటువంటి శత్రువులుగా కాంగ్రెస్ భావిస్తుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా భావించట్లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆయన మీద అంతగా వ్యతిరేకత కాంగ్రెస్లో లేదు. రెండోది, బలమైనటువంటి నాయకుడు కాబట్టి అవసరమైతే అటువంటి నాయకుడిని తమ కూటమిలోకి, ఇండియా కూటమిలోకి ఆహ్వానించి మరి సౌత్లో దక్షిణాదిన బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది తప్ప ఆయన మీద సూటిపోటి మాటలతో తూటాలు ఎక్కబెట్టి ఏదో వ్యతిరేకత వ్యక్తం చేయాలని కాంగ్రెస్ అనుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా మారిన తర్వాత ఈమె ఒంటెత్తు పోకడలు భరించలేక ఇప్పటికే కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి వందల కొద్ది ఫిర్యాదులు అయ్యాయి. అయితే జాతీయ నాయకత్వం కూడా అతి త్వరలోనే మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారణం, తన వ్యక్తిగత రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాజకీయాలకు జోడించి ఆమె ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడటమే తప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలు ఏవి కనపడవు. ప్రజల్ని సమాయత్తం చేసి ప్రభుత్వం మీద పోరాటానికి సన్నద్ధం చేసిన చర్యలు కనపడవు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన చర్యలు కనపడవు. అసలు ఒక పోరాట స్ఫూర్తి లేదా పార్టీని నిలబెట్టడానికి రకరకాల చర్యలు, ఒక ఎజెండా ఏమీ లేదు. ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం స్క్రిప్టును వల్లెవేసి వెళ్ళిపోవడమే లక్ష్యంగా కనబడుతోంది. ఇది మనమంటే లేదు. ఆమెకు అత్యంత సన్నిహితంగా తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి తర్వాత బయటకు వచ్చిన కొండ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ హిడరిటర్గా ఒకటే, ఆమెకు ఒక రాజకీయమైనటువంటి పదవి కావాలి. ఆ పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, తెలుగుదేశం ఇవ్వగలుగుతుంది. తెలుగుదేశం స్క్రిప్ట్ని ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పిసిసి అధ్యక్షురాలిగా వల్లెవేస్తున్నారని మాత్రమే అనుకోవాలని కొండ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. నిజమే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పెట్టి. నిన్నటికి నిన్న 2-3 రోజుల క్రితమే గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు మండలంలో నారపాటులో గ్రామ, చిన్న గ్రామం, దాదాపు 50 కుటుంబాలు దళిత కుటుంబాలని కరెంట్ ఆపేసి ఇళ్ల మీద పడి చితక పారితే మగవాళ్ళందరూ వెళ్ళిపోయారు, పరారైపోయారు. ఆడవాళ్ళను కొడితే చేతులు కాడిగిపోయాయి, తలలు పగిలిపోయాయి. వాళ్ళందరూ ఆత్మరక్షణ కోసం గుంటూరు ఎస్పీ ఆఫీస్లో కాంపౌండ్లో టెంట్ కింద బతుకుతున్నారు. ఇవన్నీ ఆమె కనపడవు, ఆమె చూడదు, తెలుసుకోదు. ఎంతసేపటికి తెలుగుదేశం పాట పాడటం, ఈ పచ్చపాటలు పాడుకుంటూ తనకొచ్చే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడమే తప్ప దీనికోసం జగన్మోహన్ రెడ్డిని ఎంత మాటన్న అంటానికి సిద్ధపడుతుంది, ఏ విధంగానైనా తెగనాడటానికి సిద్ధపడుతుంది, ఏదైనా సరే విమర్శ చేయడానికి ఆమె వెనుకట్లు. ఇంత అక్కసు, ఇంత కక్ష, ఇవన్నీ దేనికి? వీటి వెనక ఉన్న ఏకైక లక్ష్యం తనకు పదవి కావాలి. రాజకీయమైనటువంటి పదవిలో తను ఒక వెలుగు వెలగాలి. దీనికోసం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారనేది కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా సమాయత్తమై ధ్వంసమైనటువంటి రాష్ట్ర లాండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిస్థితిని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అవసరమైతే ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలు లేదా సిబిఐ లాంటి సంస్థలు లేదా గవర్నరు రాష్ట్రపతి వెళ్ళగిరి తీసుకెళ్ళి చక్కదిద్దాల్సిన స్థితిలో ఉన్నటువంటి ఆమె వీటన్నిటినీ వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు,
జగన్మోహన్ రెడ్డి అసలు ఎమ్మెల్యేగానే పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకే ఉంది, మీరు వార్డు మెంబర్ కూడా కలవలే. మీ స్థాయిని మీరు మర్చిపోయి అనవసరమైనటువంటి మరి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేయాలి అనుకుంటే, లేదా సోదరిగా మిమ్మల్ని ఇప్పటికీ ఆదరిస్తున్నందువల్లనే ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, కానీ ఆయన ఒకసారి కాదు అనుకుంటే ఆ రాజకీయాలు వేరే ఉంటాయనేది కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నమాట. ఇవాళ ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇలాంటి అనేక రకాల అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహించదు ఇలాంటి పోకడలను, పెద్ద ధోరణులను, స్వార్థ రాజకీయాలను కాంగ్రెస్ చూస్తూ ఊరుకోకపోవచ్చు. ఇప్పటికే పిసిసి అధ్యక్షురాలిగా ఆమె వైఫల్యాలను, ఆమె ఒంటె తుప్పగడలను, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 100ల కొద్దీ ఫిర్యాదులు కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి అందినట్టుగా చెప్తున్నారు. ఒక పక్క బీజేపీకి వ్యతిరేకమంటూనే బీజేపీతో అంటగాకుతున్న, బీజేపీతో ఎన్డీఏలో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశానికి సహకరించడం ఏ సరికొత్త రాజకీయానికి తార్కాణమని ఒప్పుకోవాలి. సో ఇందువల్ల ఆమె ఇప్పటికైనా తన నైజం మార్చుకొని ప్రతిపక్షం మీద విరుచుకుపట్టమేంటి, అధికారపక్షం మీద పోటీ చేశారు, అధికారపక్షాన్ని విమర్శించారు, దుయ్యబట్టారు, లేదా అధికారపక్ష అనైతిక చర్యలను మరి వ్యతిరేకించారంటే కొంత అర్థం ఉంది. కానీ ప్రతిపక్ష నేత మీద వ్యక్తిగత ద్వేషంతో వ్యక్తిగతంగా విమర్శ చేయటం ఏ మేరకు న్యాయం అన్నది అన్ని వర్గాలు సంధిస్తున్నటువంటి ప్రశ్న. చూద్దాం ఇప్పటికైనా ఆమె ధోరణి నైజం మారుతుందో మారదో.